చిన్నపిల్లలాగా బాల్ ఎవరు ఆడుకుందాం. ఏంట్రా నీ గోల? తను చేతితో టచ్ చేసిన బాల్ ని ఎవరు కాల్తో టచ్ చేయడానికి ఒప్పుకోను. రే నీకేమైనా పిచ్చా? ఆ బాల్ ని ఎవరెవరు కాల్తో టచ్ చేస్తున్నారు వాళ్ళంతా ఎగ్జామ్ లో ఫెయిల్. ఏమైందిరా నీకు? లాక్కున్నావుగా, వెళ్ళు ఆడు, వెళ్ళు. కానీ ఫెయిల్ అయినావు, వెళ్ళు వెళ్ళమ్మా వెళ్ళు. చెప్పాను కదయ్యా, నేను 11:30 కల్లా వస్తానని బోర్డులో రాయి. నేను 11:45 కల్లా వచ్చేస్తాను. ఎంత మురిగ్గా ఉన్నాయిరా, వెళ్ళి సాక్స్ ఇప్పేసిరా. అది వదిలే అమ్మా, క్లాస్ అయిపోయింది కదా. డైలీ నేను వచ్చేంత వరకు అమ్మాయి ఎందుకు వెయిట్ చేస్తుంది? ఏ అమ్మాయి? ఆ క్రీమ్ కంటూ పేరు లేదా? ఇలాంటివి అలాగే చెప్పాలి. ఓకే ఆంటీ, నేను బయలుదేరుతాను. బాయ్ మ్యామ్. ఓకేమ్మా. నన్ను చూసాకే వెళ్తుంది, చూసావా? అను వీణ్ణి చూడడం కోసమే నువ్వు ఇంతసేపు వెయిట్ చేస్తున్నావు అని చెప్తున్నాడు. నిజమా? మీ అబ్బాయి ఉండడం వల్లే నేను వద్దామా రాకూడదా అని ఆలోచిస్తున్నాను. మీ అబ్బాయి మీరు అనుకుంటున్నంత మంచోడేం కాదు. నేను అదంతా చెప్తే మీకు కష్టంగా ఉంటుంది. తను మీకోసమైనా మారాలి. ఏం చేసావురా, నా పరువు తీసేస్తున్నావు? ఏంటది? తనకి నేనంటే ఇష్టం, మా అందుకే నా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. వద్దురా, బుద్ధిగా నీ పని చూసుకో. ఇలాంటి పెద్ద వేషాలు ఏమి వేకు. అంటే మంచి వేషాలు ఏమంటావా? దేనికైనా ఓ హద్దు ఉంటుందిరా. అమ్మతో మాట్లాడే మాటలు ఇవి. అమ్మా ఏదో సరదాగానమ్మా. అమ్మా అమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమ్ ఇన్ గణేష్, సిట్ డౌన్. కంగ్రాచులేషన్స్, మీ యూస్ ట్రిప్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇంకో 10 డేస్ ఇక్కడి నుంచి బయలుదేరాలి. 1 ఇయర్ ఆన్ సైట్ ముగిసిన తర్వాత యూ విల్ కమ్ బ్యాక్ అండ్ జాయిన్ యాజ్ ఎ ప్రాజెక్ట్ లీడ్. ఓకే సార్. నేను చెప్పాలనుకున్న విషయం ఇదే. కాంటాక్ట్ హెచ్ఆర్ ఫర్ అదర్ డీటెయిల్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజేష్ నీ బైక్ ఎవరా? ఊరికెళ్లే లోపు నాకు 2 రోజులు పనులు ఉన్నాయి. ఏ నీ బైక్ తీసుకెళ్ళు. అమ్మేశాన్రా, పొద్దున్న తీసుకెళ్ళిపోయాడుగా. నా కోసం ఆ మాత్రం చేయలేవా? నాకు కొంచెం పని ఉంది, నువ్వు ఆటోలో వెళ్ళు. ఏ ఏంట్రా పని? రేపు సండే, కాలేజ్ ఎలాగూ లేదు, ఇంకేంట్రా పని? నాకు ముఖ్యమైన పని ఉంది, నువ్వు వెళ్తావా ప్లీజ్? ఏ రే ఆగు. రే ఎలా ఉంది? ఏంట్రా ఇది? అయ్యో రే, కొత్త బైకా? అత్తిరిపోయిందిరా. ఇప్పుడు నీ బైక్ ఇస్తావా? రే నిజంగా నువ్వే కొన్నావా? నేను నమ్మలేకపోతున్నారా? చెప్పరా, 2 రోజులు నీ బైక్ యూజ్ చేసుకోవచ్చా? 2 రోజులు అంటే అమెరికా కావాలని తీసుకెళ్ళు. అయితే ఇదిగోకి. అలాగే పక్కనే ఉన్న వినాయకుడి గుడిలో పూజ చేయించొద్దాం. షార్ట్స్ వేసుకుని ఉన్నానే. పర్వాలేదురా, చెప్పులు వేసుకున్నరా పోదాం. సరే అలా వచ్చేటప్పుడు మైకిల్ చూపించొద్దాం, చూసాడంటే దిమ్మ తిరిగిపోద్దాడికి. నన్ను ఇంటి దగ్గర దింపి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. ఏంటి ఆల్రెడీ 12 కిలోమీటర్స్ తిరిగింది. అవును, షోరూమ్ నుంచి తీసుకురాద్దా ఏంటి? అమీర్పేట్ షోరూమేగా. అవును, అక్కడి నుంచి రావడానికి ఎందుకు 12 కిలోమీటర్స్? ఏ నువ్వు చూసుకోనొచ్చు కదా, అయినా నన్ను తీసుకెళ్ళొచ్చుగా. ఒక సర్ప్రైజ్ ఇద్దామని. ఏం సర్ప్రైజ్? రాను, తొందర ఎక్కువైపోతావు. రే నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, వెళ్దాం పదా. రే ఈ కవర్ మాత్రం భద్రంగా చూసుకో. నీ టికెట్ ఎక్కడుందా? ఆ పౌచ్ లో ఉంది నానా. ఇవన్నీ ఎందుకమ్మా? అన్నీ నీకు కాదు, మీ పిన్నికి. తనకు కావాల్సినవన్నీ సెపరేట్ గా కవర్ లో పెట్టాను, గుర్తుంచుకో. దీని హ్యాండ్ బ్యాగ్ లో ఉంచితే సేఫ్టీగా ఉంటుంది కదా. అందుకే కదా నా పౌచ్ తీసుకున్నాను. పౌచ్ నా దగ్గర ఉంటుంది, సేఫ్ గా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోరా, ఎక్కడన్నా మర్చిపోతామేమో. ఓకే. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి కాల్ చేస్తాను, ఓకేనా? ఏంటి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? సాంగ్ షూటింగ్ కేక వెళ్తున్నాను, 5 డేస్లో వచ్చేస్తాను రా. నీకోసం ఇంటర్నేషనల్ రూమ్ని కూడా యాక్టివేట్ చేశాను. ఎడకు, నీకంటే నేనే నిన్ను ఎక్కువగా మిస్ అవుతాను. నిన్ను నాతో తీసుకెళ్ళచ్చు, కానీ అక్కడికి వచ్చాక నిన్నే చూస్తూ ఉంటా. తర్వాత షూటింగ్ లేట్ అయిపోతుంది. ఇప్పుడు మాత్రం లేట్ అవ్వట్లేదా? రాజేష్ కిచెన్లో ఆవకాయ పడుతుంది, కొంచెం తెచ్చివ్వు. రేయ్ నిన్నే మా పోమా, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. అమ్మా
ఇవన్నీ తర్వాత పెట్టుకోవచ్చమ్మా, ముందు నా బట్టలు పెట్టుకుని అమ్మా. వీటికి ఎంత వెయిట్ వస్తుందో తెలియట్లేదు. ఒక పని కూడా సరిగా చెయ్యు, ఊరు తిరిగేప్పుడు మాత్రం కాళ్ళని పుట్టవా. ఇదేంటమ్మా ఇక్కడ పెట్టావు? మీ అన్నయ్య చూసైనా నేర్చుకోరా. రే నువ్వేమో వాడికి బైక్ కొని పెట్టావు, ఇక వాడు బాగుపడ్డట్టే. ఇక వాడు ఏం సాధిస్తాడో నాకు అర్థం కావట్లేదు. ఏం సాధిస్తానో అర్థం కావడం లేదా? డైరెక్టర్ సినిమా తీస్తాను. వాడిని ఎందుకు డిస్కరేజ్ చేస్తావు? వాడి కాన్ఫిడెన్స్ లెవెల్కి ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడు. హేరా ఆ షిప్ కథేగా ముందు తీసేది. బాస్తో మాట్లాడాను, మొత్తం మా షిప్లోనే చదువు గాని. ఏంటి సరేనా? ఊరికి వండి సపోర్ట్ చేయకండి. సినిమా తీయడం అంత ఈజీ ఏం కాదు. చాలా పెద్దవాళ్ళు కూడా మొదట్లో ఎంత కష్టపడ్డారో తెలుసా మీకు? నా గురించి నీకు సరిగ్గా తెలియదు. ఎండనయ్యా యుఎస్ వెళ్ళడానికి రెడీ అవుతున్నావా? ఏదో రెడీ అవుతున్నాను. రా మైకేల్, బాగున్నావా? బాగున్నాను అంకల్. ఇంట్లో అమ్మ చెల్లెలు అంతా బాగున్నారా? అందరు బాగున్నారు అంకల్. మైకేల్ వేస్ట్ గా ఒకటి తిండి పెట్టి పోషిస్తున్నాను రా. కిచెన్ లో ఉన్న ఆవకాయ బాటిల్ నువ్వైనా కొంచెం తెచ్చిస్తావా? సరే అండి. రై నీతో ముఖ్య విషయం చెప్పాలి. ఏంటి? రా. ఏంట్రా? రా. ఇదే ముఖ్యమైన విషయమా? నాకు యోగా అంటే ఇంట్రెస్ట్ లేదని నీకు ఫస్టే చెప్పాను కదా. నువ్వు రే కాళ్ళు కింద పెట్టరా, బెడ్ పాడు చేస్తావండి. రే ఈ దిండును మాత్రం ముట్టుకోవద్దు. ఏంట్రా దాని పెళ్లి చేసుకుంటావా? రే యోగా చేస్తే నీ మనసుకి బాడీకి చాలా మంచిదిరా, నీ పర్సనాలిటీ డెవలప్ అవుతుందిరా. ఉన్న పర్సనాలిటీ చాలరా. నేను చెప్పేది అది కదరా, యోగా వల్ల బాడీకి ఎనర్జీ వస్తుంది, మైండ్ ఫోకస్డ్గా ఉంటుంది. నువ్వు ఏది ఏం చేస్తున్నావు ఆ గోల్ ఈజీగా అచీవ్ చేయొచ్చు. గోల్ ఎలా వేయాలో మాకు తెలుసు, నీకు తోడు కోసం ఇష్టం వచ్చాడు మాట్లాడుకు. ముందు వెళ్ళరా వెళ్ళు. ఓ అలాగా, సరేరా నేను నీకు బయలుదేరుతాను. బాయ్. రేపు యోగా క్లాస్లో నీ క్యాండిడేట్ కనిపిస్తే ఏం చెప్పాలో చెప్పు. రే తను వస్తుంది అక్కడికి. అవునరా, నేను రిజిస్టర్ చేసేటప్పుడు తను కూడా రిజిస్టర్ చేయించుకుని తెలుసా? మరి ముందే నాతో ఎందుకు చెప్పలేదురా? ఎలాగో నువ్వు రావడానికి అరగంట పడుతుంది, ఈ లోగా తను వెళ్ళిపోతుంది. అందుకే నేను వచ్చింది. సరే రేపు ఎన్నింటి క్లాసు? టైం గురించి నీకెందుకురా? రేపు చెప్పరా ఎన్ని గంటల క్లాసు? నీకు మీద నువ్వు చేరతానన్న వాళ్ళు చేర్చుకోరా బాబు. నువ్వు అసలు ఫ్రెండ్ వేనా, పోరా. సరే 500 ఇవ్వు. ఎందుకు? రే నీ పేరు కలిపే రిజిస్టర్ చేయించుకుని వచ్చానరా. ఏంటియా డబ్బులు ఇవ్వు. 500? నేను అడిగితే అమ్మ ఇవ్వదు కానీ నువ్వు వెళ్ళి నైస్గా అడిగి తీసుకోవెళ్ళు. రే ఇంతకు ముందు నీకు ఇచ్చిన 800 అడిగితేనే ఎవరిని అడిగిచ్చావు అంటూ నన్ను నానా తిట్లు తిట్టింది. ముందు నా డబ్బులు ఇవ్వు. రే పీనా చదవా, ఫస్ట్ చెప్పు రేపు ఎన్నింటి క్లాసు? రేపు 6:30 క్లాసు, 5:30 అలా లేచి రెడీ అయ్యి నన్ను పికప్ చేసుకోవాలి. సరేనా? 5:30 లేస్తావు కదా. రే అదే ఎన్నిసార్లు చెప్తావు, విని విని బోర్ కొడుతుంది. మా జాగింగ్ కదమ్మా, యోగా క్లాస్. ఎవరు మైకేలేనా ఐడియా ఇచ్చింది? నేనే వాడిని క్లాసుకు తీసుకెళ్లి రిజిస్టర్ చేసి జాయిన్ చేశాను. యోగా చేస్తే మైండ్కి బాడీకి అంత మంచిదమ్మా, నీకు తెలీదా? సరే వచ్చింది తిప్పు. సేమియానా దోశలయ్యమ్మా. రేయ్ రోజు దోశ తింటే బోర్ కొట్టదా? కాస్త దిగొచ్చింది తిప్పు. వేడిగా ఉంది, జాగ్రత్త. మా రేపు 5:30 లేపమ్మా. నేనే ఉదయం 6 లేస్తాను, కావాలంటే అలారం పెట్టుకో. నిద్రలో అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటానమ్మా. అయితే ఈవినింగ్ బ్యాచ్ కి మార్చుకో. ఈవినింగ్ యోగా చేయకూడదమ్మా. ఏం తెలీదు చెప్పినా అర్థం చేసుకో. నేను జీవితంలో పైకి రావాలనుకుంటున్నావా లేదా? అనుకుంటే పొద్దున్నే లేపు, లేకపోతే మొహం మీద నీళ్లు చల్లన్నా లేపు. కొద్ది రోజుల తర్వాత అలవాటు అయిపోతా. సరే సరే లేపుతానులే. అయిపోయింది తీసుకో. రేయ్ ఇంకో ప్లేట్ ఉంది. ఇంకొకటి ఉందా? ఇవ్వమ్మా, నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను. ఇవ్వు. వెళ్ళేది వచ్చాక చేయొచ్చుగా. లేదు బాగా నిద్రమత్తుగా ఉంటాను, ఇప్పుడే ఫ్రెష్గా ఉంది. సరే పో.